నమస్కారం, నా పేరు తరణి. వైసీపీ ప్రభుత్వ విధానాలు అవినీతికి వ్యతిరేకంగా ప్రజాపోరు యాత్ర సాగుతోందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. ఉత్తర నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెరుమస్న విష్ణుకుమార్ రాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజాపోరు యాత్రలో ఎంపీ సీఎం రమేష్ పాల్గొన్నారు. మురళీనగర్ మసీదు వీధిలో ప్రజాపోరు యాత్ర సాగింది. వైసీపీ ప్రభుత్వ తీరుపై ఎంపీ సీఎం రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమాలు అవినీతిలో వైసీపీ ప్రభుత్వం కూరుకుపోయిందని ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. వీటిపై త్వరలో సీబీఐతో దర్యాప్తు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. 19,000 నుండి 20,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను నామినేషన్ లేకుండా అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో 5,000 మీటింగ్లు పెడుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఓడిపోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు జోషం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 5,000 మీటింగ్లు పెట్టాలని చెప్పేసి దీంట్లో ప్రతి ఒక్క నాయకుడు కూడా పాల్గొని ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా పాల్గొన్నామని చెప్పింది. ఈ ప్రభుత్వం చేసే అక్రమాలని అన్యాయాలని ఏ విధంగా వీళ్ళు చేసే అక్రమ సంపాదన అంతా కూడా బయటికి తీసి ప్రజలకు మళ్ళా పంచే విధంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. వీరి ఆటలు ఇక సాగవు. కేంద్ర పార్టీ చాలా సీరియస్గా ఉంది. వీరు చేసే అక్రమాలని వీరు చేసే అవినీతిని కూడా మేము సిబిఐ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్రంలో నిన్న కాకమన్నా ఇచ్చల విడిగా 19,000 నుంచి 20,000 మెగావాట్లు పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టుతో నామినేషన్ పైన ఇవ్వడం జరిగింది. వారి దగ్గర నుంచి ఎంత డబ్బులు వసూలు చేస్తున్నారు, ఏ విధంగా చేశారు, ఎందుకంటే నెట్ క్యాప్ ఐడెంటిఫై చేసిన ప్రాజెక్టుని వారి దగ్గర ఏమాత్రం కూడా డబ్బులు తీసుకోకుండా అంటే ప్రభుత్వానికి వీరి సొంతంగా డబ్బులు తీసుకొని ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఆదేశాలనుసారము ఇక్కడ మాధవదార్లో ఒక అద్భుతమైన ప్రజాపోరు పోరాటము మొదలుపెట్టడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి పైన, దుష్ప్రచారాల పైన, అట్లాగే దుర్మార్గపు పనులపైన తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కటి గ్యారంటీగా చెప్పగలము, 2024లో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండరు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.